ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्ये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈ సెప్టెంబర్ నెల మొత్తం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ రాశివారు ఎలాంటి పరిహారం చేసుకోవాలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టబోయే ప్రతి పని యందు విజయ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఆ జగదంబ అనుగ్రహం చేత ఇప్పటిదాకా మీ రాశిలో కొంత గందరగోళం ఉండొచ్చు కొన్ని విషయాల పట్ల. వాటి నుంచి మనం బయటపడతాం. సమయం మనతో ఆడుకుందా లేదా మనం సమయంతో ఆడుకున్నామా, ఏదేమైనప్పటికీ కూడా మన పనులు కొంచెం జాప్యంగానే గడిచాయి ఈ సెప్టెంబర్ మాసంలో. మేషరాశి వారికి అలాంటి అవసరం రాకపోవచ్చు. సమయం చాలా విలువైనది. అలాగే మీరు వృత్తిరీత్యా ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా కొంత ప్రమోషన్ కానీ లేదు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా పుష్కలంగా గోచరిస్తుంది. రాశిలో కుజుడు ఉండడం వలన ఈ ఎప్పుడైతే రాశిలో కుజుడు ఉంటాడో ఈ యొక్క నెల మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ నెల చివరిలో కూడా రాహు మూడో ఇంటి నుంచి ద్వితీయంలోకి రావడం, అంటే వృషభ రాశిలోకి రావడం, రాహు సంచారం మారుతుంది. గత కొన్ని నెలల నుండి కూడా మిథునంలో రాహు ఉండడం వలన పనులన్నీ కూడా జాప్యం జరుగుతుంది. ఎప్పుడైతే వృషభంలోకి రాహు ప్రవేశమవుతున్నారో సెప్టెంబర్ 27 తర్వాత మంచి అనుకూలంగా అని చెప్పాలి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన సమాచారం డేటాని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకండి. ఈ నెల మీకు భూగృహ ధనలాభానికి అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకుంటాం. ఏందో గత కొంతకాలం నుంచి కొంత చిరాకు చీదల మధ్య గడుస్తున్నప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి 9వ తారీఖు తర్వాత మంచి అనుకూలమైన నెల అని చెప్పాలి. అలాగే ఈ వారంలో మీరు వీలైనంత వరకు తెల్లటి కర్చీఫ్లు కానీ, తెల్లటి వస్త్రాలు కానీ, పంచెలు కానీ, ఏదైనా గుళ్ళో ఇవ్వడం కానీ లేదా పేదలకు ఇవ్వటం ఇస్తే కనుక ఈ సెప్టెంబర్ మాసం మీకు అనుకూలమైన మాసమని చెప్పాలి. మొదటి వారం మీరు వీలైనంత వరకు శివార్చన చేయండి. రెండవ వారం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి వనమాళీ గదీశాంగి శంఖీ చక్రీ చనందగి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు, ఈ వారంలో మీరు వీలైనంత వరకు ఈ శ్లోక పఠనం కనుక చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి రేపు రాబోయే రోజుల్లో. ఇక మూడవ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషం మేషరాశి వారికి. ఇక నాలుగవ వారంలో స్వయంగా చేసినటువంటి పత్తితో, మీరు బయట కొనే ఒత్తులు కాదు, మీరు కొంచెం పత్తి తెచ్చుకొని ఆ పత్తితో ఒత్తులు చేసి ఆవు నేతితో గనక సోమ మంగళ వారాల్లో నాలుగవ వారంలో కనుక వినిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి. ఈ నెలంతా కూడా అనుకూలమైన మాసం అనే చెప్పాలి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించండి. భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుగాక. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.